హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేటి కథనంలో మన అమ్మాయిల బుర్ర గురించి మాట్లాడబోతున్నాం. స్నేహితులారా, ప్రతి అమ్మాయికి బోర్ వస్తుంది. మరి ఆ బోర్ యొక్క పొడవు లేదా వెడల్పు అమ్మాయి వయసును బట్టి పెరుగుతుంది. కానీ అమ్మాయి లైంగిక స్థితికి రావడం ప్రారంభించినప్పుడు ఆమె యోని పొడవు పెరుగుతుంది. అబ్బాయిలు పురుషాంగం చిన్నగా ఉండటం వల్ల ఎంతో మందంగా పెరగడం మొదలవుతుంది. అదేవిధంగా అమ్మాయిల యోని కూడా యవ్వనంలో రావడం ప్రారంభించగాని పొడవుగా పెరగడం ప్రారంభమవుతుంది. అమ్మాయికి యుక్త వయసు వచ్చినప్పుడు ఆమెకు పీరియడ్స్ రావడం మొదలవుతుంది. మరియు అప్పటి వరకు అమ్మాయి యోని పొడవు పెరుగుతూనే ఉంటుంది. 14 నుండి 15 సంవత్సరాల వయసులో అమ్మాయి యోని బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ అతని అప్పటి నుంచి సెక్స్ చేయడం ప్రారంభించాలని దీని అర్థం కాదు. సాధారణ అమ్మాయితో సెక్స్ చేసే వయసు 18 ఏళ్ల పైబడి ఉండాలి. తద్వారా ఆమెకు ప్రమాదం ఉండదు. అమ్మాయి పెరగడం ప్రారంభించినప్పుడు ఆమె పుస్సి ఆకారం కూడా మారుతూ ఉంటుంది. చిన్న వయసులో చిన్న అమ్మాయి పుస్సి చిన్నగా ఉంటుంది. మీరు దీన్ని బలవంతంగా సెక్స్ చేయడానికి ఉపయోగిస్తే ఆ అమ్మాయి తన జీవితంలో చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా తొందరపాటు మరియు బలవంతంగా ఉండకూడదు. మేము ఇప్పటికే మీకు చెప్పినట్లుగా సెక్స్ చేయడానికి అమ్మాయి వయసు 18 ఏళ్లు పైబడి ఉండాలి. తద్వారా ఆమె భవిష్యత్తులో బిడ్డను కనడంలో ఆమెకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలతో సెక్స్ చేయడం వల్ల మీ ఇష్టానికి విరుద్ధంగా లేకుంటే ఉరి తీయవచ్చు. అందుకే మిమ్మల్ని ఎప్పుడూ చిన్నారుల్లా చెడ్డ దృష్టితో చూడవద్దని మేము మీకు సూచిస్తున్నాము. మీకు ఒక చిన్న అమ్మాయితో ఆమె పుస్సీని ఫక్ చేయాలనుకుంటే మీరు వెంటనే ఆపివేయాలి. ఒక అమ్మాయి మిమ్మల్ని సెక్స్ చేయమని అడిగితే ఆమె వయసు 16 సంవత్సరాల కంటే తక్కువ అయినప్పటికీ మీరు ఆమెతో ఎప్పుడూ సెక్స్ చేయకూడదు. మీరు గొప్ప ప్రమాదంలో ఉండవచ్చు. ఈ వయసులో అమ్మాయిలు సెక్స్ చేయాలని భావిస్తారు. కానీ మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ఇదే సరైన వయసు. 14-15 ఏళ్ల అమ్మాయి లాంటి చిన్న అమ్మాయితో సెక్స్ చేయాలని అనుకుంటే మహాపాపం చేసి ఆ పాపం వల్ల ఆ అమ్మాయి జీవితాంతం పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఎందుకంటే చిన్న వయసులో వాల్వా విరిగిపోవడం వల్ల రాబోయే కాలంలో అమ్మాయి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.